హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజీ స్మార్ట్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అందులో మొదటి శుక్రవారం చాలా ప్రీతికరమైన రోజు. ఈ శ్రావణ మాసంలో నేను నార్మల్గానే ప్రతి ఫెస్టివల్కి కానీ ఫ్రైడేస్ కానీ ట్యూస్డేస్ కానీ ఇలా ముగ్గు వేసుకొని గుమ్మాన్ని అలంకరించుకొని అలా పూలు పెట్టుకోవడం నాకు అలవాటు. కొంచెం పూజ భక్తి అవి కొంచెం ఎక్కువ. సో అందుకనే ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఇలా అయితే నా ఇంటిని పెట్టుకున్నాను. మాకు ముగ్గు వేసుకొని మార్నింగ్ మా ఎంట్రన్స్ అండి ఇది, మా ఎంట్రన్స్లో ఇలా వినాయకుని పెట్టుకున్నాను. ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా పండగలకు కానీ నార్మల్గా లేదంటే ఫ్రైడేస్ కానీ మంగళవారం కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఏదైనా ఎకేషన్ వచ్చినా సరే నాకు ఇలా పెట్టడం అలవాటు. ఆ వినాయకుడి లోపల కూడా వాటర్ పోసుకొని మనం పూలు వేసుకొని పెట్టుకోవచ్చు, బట్ ఈరోజు అయితే నాకు కుదరలేదు. నేను తర్వాత పెట్టానన్నమాట, అది వీడియో అయితే తీయలేదు. సో ఇది నేను ఉప్పల్ రోడ్ సైడ్న మనకి అమ్ముతూ ఉంటారు కదా మట్టివి, సో అలా అప్పుడు కొన్నానన్నమాట. సో ఈరోజు పూజ అయితే ఇలా స్టార్ట్ అయింది. అమ్మవారికి అయితే సహస్ర నామాలతో నేను నా దగ్గర వెండివి ఉన్నాయండి, పువ్వులు కొనుక్కున్నాను నేను, 2 ఇయర్స్ అవుతుంది. సో వాటితో నేను సహస్రనామం చేస్తున్నాను. సో అది చేసుకున్నాక తర్వాత నేను కొంచెం అమ్మవారికి సంబంధించిన పాటలు పాడుకుంటాను. ఇలా ఫ్రైడే రోజు చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం కూడా నేను సిల్వర్ ఐటమ్స్ ఆ దగ్గర కొన్నానన్నమాట. అమ్మవారి విగ్రహం, వినాయకుడి విగ్రహం, ఇంకా కొన్ని సిల్వర్ ఐటమ్స్ నేనైతే తీసుకున్నాను. సో పూజకు సంబంధించినవి అయితే నేను కొనుక్కొని పక్కన పెట్టుకున్నానమాట. సో మనకి తగ్గట్టు మన బడ్జెట్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరే కదా. సో అలా పూజ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకో తెలియదండి, అవి కొంచెం బ్లాక్గా అయిపోతున్నాయి. సో వాటిని నేను వాష్ చేశాను. వాష్ చేసి అవి వేసి ఆ లిక్విడ్ చేసి ఈ లిక్విడ్ చేసి హాట్ వాటర్లో పెట్టి చేశాను, కానీ నాకు కొంచెం ఇంకా కొంచెం నల్లగానే అనిపించాయి. సో అయినా సరే నేను కడిగి శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని పువ్వులతో నేను అమ్మవారికి ఈరోజు సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇలాగే చేసుంటారనుకుంటా. మనకి ఎంతలో ఎంత ఉంటే అంత చేసుకోవడం, అందులో మనకు తగినట్టు మనం చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు మనకి కొన్ని ఇస్తే అందులోనే మనకు చాలా ఆనందం ఉంటుంది. సో అలా నేను సహస్రనామాలతో పూజ చేసుకున్నాక ప్రసాదం అయితే నైవేద్యం చేసి పెట్టాను. ఇంకొకసారి ప్రసాదాల బ్లాగ్స్ ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు నేను చూపిస్తానండి. సో ఈరోజైతే పూజతోనే సరిపోయింది నాకు, ఆ బ్లాగ్స్ తీయడం అని పూజతోనే అంతా అయిపోయింది. ఈ విగ్రహాలు అనేవి కూడా మీకు ఒకసారి నేను ఒక బ్లాగ్ చేస్తాను. సిల్వర్ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నాను, ఏంటి నాకు ఎంత వెయిట్ పడింది, ఎంత వెయిట్లో మనకి వచ్చాయి అనేవి చూస్తా మీకు ఒకసారి నేను చూపిస్తానండి. చంద్ర సహోదరి హేమమయే మునగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం, ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మూపిని మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం, ధాన్యలక్ష్మి
లక్ష్మీ సదా పాలయమా. సో ఇలా పాడేశాక నేను హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసి తర్వాత నైవేద్యం చేసి పెట్టుకున్నానండి. ప్రస్తుతానికైతే నేను అరటిపళ్ళు అవి డ్రై ఫ్రూట్స్తో పెడతాను. తర్వాత పూజ అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ ప్రసాదం చేసి నేను సపరేట్గా మళ్ళీ పెడతానండి. సో పూజలో కూర్చున్నప్పుడు అదంతా చేయడం టైం కొంచెం టేకింగ్ అని ఇలా చేస్తూ ఉంటానన్నమాట నేను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మీరు నా ఛానల్ని చూడకపోతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.